శిథిలావస్థకు చేర్చిన గత పరిస్థితికి అధ్యక్ష, ఈ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా మెరుగుపరచాలన్న మన తపనకు తేడా గమనించమని చెప్పి మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు హాస్పిటల్స్లో అధ్యక్ష నాడు నేడు ద్వారా అధ్యక్ష అక్షరాల 16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. హాస్పిటల్స్ రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మారుస్తూ ఉన్నాం అధ్యక్ష. గవర్నమెంట్ హాస్పిటల్స్లో సిబ్బంది కొరత ఎక్కడా కూడా లేకుండా, ఏ హాస్పిటల్లో ఎంతమంది డాక్టర్లు కావాలనో, ఎంతమంది నర్సులు ఉండాలనో, అంతమంది ఉండేట్టుగా ఏకంగా అధ్యక్ష చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 39,000 మంది డాక్టర్లను నర్సులను ఈరోజు రిక్రూట్ చేసి అక్కడ పెడతా ఉన్నాం అధ్యక్ష గవర్నమెంట్ హాస్పిటల్స్. అధ్యక్ష, మనుషుల్ని బతికించడం, వైద్య రంగం వంటి ఇలాంటి టాపిక్స్ అధ్యక్ష మాట్లాడే కనీస అర్హత కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇక రైతు వ్యవసాయం విషయాన్ని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, రైతును చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తే అధ్యక్ష మేము అదే రైతన్నకు ఇవాళ న్యాయం చేస్తూ ఉన్నామని సగర్వంగా చెప్పగలుగుతాం అధ్యక్ష. 87,612 కోట్ల రూపాయలు అధ్యక్ష వ్యవసాయ రుణాలు, ప్రతి రూపాయి కూడా మాఫీ చేస్తాను అని చెప్పి ఈ పెద్ద మనిషి మోసం చేసి కేవలం 15,000 కోట్ల రూపాయలు కూడా 5 ఏళ్లలో ఇవ్వని పరిస్థితి గతంలో మనం చూసాం. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అధ్యక్ష రైతుకు, ప్రతి రైతన్నకు 12,500 రైతు భరోసా కింద 4 ఏళ్ళ పాటు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పినా, ఈరోజు రైతు కష్టాన్ని చూసి రైతుకి ఇంకా మరింత మెరుగ్గా మేలు చేసే ఉద్దేశంతో అదే రైతు భరోసా సొమ్మును ఏటా 13,500 రూపాయలకు పెంచి 5 ఏళ్ల పాటు కూడా దాన్ని వర్తింపచేస్తూ ఈరోజు దేశంలో ఎక్కడా జరగని విధంగా అధ్యక్ష ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఏకంగా ఈరోజు ROFR రైతులకు కానీ కౌలు రైతులకు కూడా ఈరోజు ఈ పథకాన్ని అమలు చేస్తూ దేశంలో ఎక్కడా జరగని విధంగా ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, 60 కోట్లకు పైగా రైతులకు మంచి చేసే ఇలాంటి స్కీమ్ అధ్యక్ష పెట్టాలని బాబుకి ఏనాడు అధికారంలో 5 సంవత్సరాలని ఉన్నాడు, ఏ రోజు ఆయనకు తట్టను కూడా తట్టలేదు అధ్యక్ష. ఇలాంటి రైతుకు పెట్టుబడి సహాయం ఏదైనా చెయ్యాలి. దాదాపుగా 80% మంది రైతులకు 1 హెక్టార్ లోపు కూడా వాళ్ళకు భూములు లేవు. 80% పంటలకు ఈ 13,500 లాంటి స్కీమ్ కనుక ఇవ్వగలిగితే 80% పెట్టుబడి ఖర్చు వాళ్ళ చేతుల్లో పెట్టగలుగుతాం మనము. దానివల్ల పెట్టుబడికి వాళ్ళు అప్పులు తీసుకోవాల్సిన దుస్థితికి పోకుండా 80% పెట్టుబడి కనీసం వాళ్ళ చేతుల్లోనే డబ్బులు ఉంటాయన్న ఇటువంటి ఆలోచనలు ఏ రోజు కూడా పెద్ద మనిషికి రాలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఉచిత విద్యుత్ అధ్యక్ష, ఉచిత విద్యుత్కి ఇస్తే అధ్యక్ష ఈ పెద్ద మనిషి మైండ్ సెట్ కూడా అలాంటిది అధ్యక్ష. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి తీగలు తరమవుతాయి అని చెప్పిన ఈ పెద్ద మనిషి అధ్యక్ష, వ్యవసాయం దండగన్న ఈ పెద్ద మనిషి అధ్యక్ష, వ్యవసాయ విద్యుత్ బిల్లులు కూడా అధ్యక్ష కట్టని రైతుల ఇళ్లల్లో అధ్యక్ష సామాన్లను రోడ్డు మీద వేసి వేలం వేయించిన ఈ వ్యక్తి, రైతులని కరెంటు దొంగలన్న ఈ వ్యక్తి, కరెంటు బకాయిలు వసూలు కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు పెట్టిన ఈ వ్యక్తి, ప్రత్యేక కోర్టులు పెట్టిన ఈ వ్యక్తి, ఈరోజు మనం రైతు కోసం ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రాలు పెడుతుంటే వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ ఉంటే తన డైరీ, తన వాళ్ళ డైరీలు కూడా అమూల్ పాల వెలువలతో రేట్లు పెంచాల్సిన దుస్థితి వచ్చింది కాబట్టి దాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తారు అధ్యక్ష ఈ పెద్ద మనిషి. అధ్యక్ష, ఈరోజు రైతు భరోసా సొమ్ము అధ్యక్ష ఈ ప్రభుత్వం అధ్యక్ష మనందరికీ
రైతు భరోసా సొమ్ము ఇచ్చింది అని చెప్పి రైతులు చెప్తా ఉంటే జీర్ణించుకోలేని పరిస్థితి ఈ మనిషి పెద్ద మనిషికి ఎంత నరనరాల్లో కనిపిస్తూ ఉందో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ మనిషి హయాంలో అధ్యక్ష 960 కోట్ల రూపాయల ధాన్యం సేకరణ బిల్లులు, 960 కోట్ల రూపాయల ధాన్యం సేకరణ చేసి సంవత్సరం తరబడి వదిలేసాడు అధ్యక్ష రైతులకు కట్టకోకుండా. ఆ 960 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం కట్టాం అధ్యక్ష. ధాన్యం సేకరణ బకాయిలు 960 కోట్లు అయితే అధ్యక్ష 384 కోట్ల రూపాయలు విత్తన బకాయిలు బిల్లు సంవత్సరాల తరబడి ఆయన పెండింగ్ పెడితే మనం వచ్చిన తర్వాత మనం కట్టాం అధ్యక్ష. వీటిని అన్నిటికీ మించి అధ్యక్ష 9000 కోట్ల రూపాయలు కరెంటు బకాయిలు అధ్యక్ష కట్టకోకుండా వదిలేసి పెద్ద మనిషి పోతే ఇవన్నీ ప్రభుత్వాన్ని మన ప్రభుత్వానికి గిఫ్ట్గా ఇచ్చాడు అధ్యక్ష. అయినప్పటికీ కూడా చిరునవ్వుతోనే ఇవన్నీ కూడా స్వీకరించి పేమెంట్లు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఎన్నికలప్పుడు అధ్యక్ష రైతు మాదిరిగానే ఈయన అవతారం ఇస్తాడు అధ్యక్ష. ఓ తలపాగా కడతాడు, ఓ ఫోటోలు గిటోలు ఇస్తాడు.